ఈ నెల 16వ తేదీకి వర్షాలు కురిస్తే 26వ తేదీన ఇప్పుడు తాపీగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ చూసా, ఇందాకే మీడియాలో కూడా వస్తే చూశాను, ఆయన ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదానికి గురైనట్టుగా చాలా చిత్రం. ఆ ఫోటోలు చూస్తే ట్రాక్టర్ని పసుపు పూలతో అలంకరించారు, పసుపచ్చటి పూలతో అలంకరించిన ట్రాక్టర్ వేసుకుని ఈయన వరద పరిశీలనకి జనాలు ఎక్కించుకుని కార్యకర్తలు ఎక్కించుకుని బయలుదేరాడు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి. ఆ ట్రాక్టర్ కాస్త వెళ్ళి ఉప్పు టైర్లో పడింది. డ్రైవింగ్ రాకుండా నడిపితే పార్టీ ఏమైందో చూసాం కదా, మళ్ళీ ఇక్కడెందుకు తయారైపోయాను. కానీ మేము చాలా ఊరట చెందుతున్నాం, ఎందుకంటే పాపం అట్లా ఆయనకేమీ కాకుండా ఆ డ్రైవింగ్లో ఆయనకు కానీ ఆ ట్రాక్టర్లో ఉన్న వారికి కానీ ఎవరికి ఏ ప్రమాదం లేకుండా బయటపడినందుకు నిజంగా ప్రభుత్వం చాలా ఊరట చెందుతూ ఉన్నాము, మంచి జరిగినందుకు సంతోషిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 16వ తేదీన వర్షాలు కురిస్తే 26వ తేదీన వచ్చి ఇప్పుడు ఏం చూద్దాం అనుకుంటున్నాడు ఆయన? నేను మొన్న కూడా చెప్పాను, వర్షానికి వరదకి తేడా తెలుసుకోకుండా ముందు ఈయన తయారైపోయి తిరుగుతూ ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఫిజికల్గా కదలలేని పరిస్థితిలో తండ్రి ఉండడం వల్ల రావట్లేదా, లేకపోతే సైకలాజికల్గా రాజకీయం చేయడానికి కుమారుని సిద్ధం చేసి ఫీల్డ్లో పంపించడం మాకు అర్థం కావట్లేదు. తూర్పుగోదావరి వెళ్ళి తూర్పుగోదావరి జిల్లాలో చెప్పాల్సిన మాటలు అనంతపురంలో చెప్తాడు ఆయన, వరదల వల్ల నష్టపోతుందని. అనంతపురంలో వీరి తండ్రి గారి పరిపాలనలో ఏ రోజు కూడా కరువుతో అల్లాడిపోయేవారు. అలాంటి అనంతపురంలో కొద్దిగా ఇప్పుడు ఊరట చెంది కొద్దిగా అవసరం దానికి మించి వర్షాలు పడి పంటలు కొద్దిగా నష్టపోయినప్పటికీ అక్కడక్కడ నష్టాలు వచ్చినప్పటికీ కూడా అనంతపురం ప్రజలు మొట్టమొదటిసారిగా ఒక పచ్చదనాన్ని కళ్ళ చూస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏ రోజైనా అనంతపురానికి అనంతపురం వ్యవసాయ రంగం కోసం అనంతపురంలో వ్యవసాయదారులను ఆదుకోవడం కోసం వాళ్ళ చరిత్రలో ఆలోచించారు ఎప్పుడన్నా? అసలు అక్కడ కావాల్సింది ఏంటి? అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఏ విధంగా పూర్తి చేసి నీటిని తీసుకెళ్ళాలని ఏ ఒక్కరోజైనా సరే దృష్టి పెట్టాడా? ఇవేముండదు. ఇప్పుడు మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా తిరిగి ఏలేరు గురించి మాట్లాడతాడు ఆయన. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అంటాడు. అసలు ఏలేరు ఆధునీకరణ చేయని పాపం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది కదా. పాపం రాజకీయం చేద్దామనే ప్రయత్నంలో గతాన్ని మర్చిపోయినట్టుగా నటిస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అచిత్రంగా ఉంది. ఏదో దొంగలు పడ్డ 6 నెలలకి అన్నట్టుగా వర్షాలు పడిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎప్పుడో అంతా వెలిసిపోయి రైతులు నష్టపోయి పాపం ఏదో కింద మీద పడి ఆ పనుల గిన్నెలు ఏరుకున్న పరిస్థితులు ఉంటే ఈయన వచ్చి అసలు ట్రాక్టర్కి అలంకరణ ఏంటి చెప్పండి, మీరే చెప్పండి అన్న నేను అడుగుతున్నాను సూటిగా. ఏమైనా ఆయన ఉత్సవానికి వచ్చాడా, దసరా ఉత్సవాలకు వచ్చాడా, లేకపోతే ఏదైనా పండగ వాతావరణం ఉందని చెప్పి కొల్లేరులో తిరుగుతున్నాడా? ట్రాక్టర్కి పసుపు పూలతో అలంకరించి ఆ ట్రాక్టర్ వేసుకుని బయలుదేరాడు అక్కడ ఫోటోల కోసం. అది మంచి పద్ధతి కాదు. రాజకీయం చేయడానికి కూడా అర్థం ఉండాలి. వరద రాజకీయం, బురద రాజకీయం ఎంతకాలం చేస్తారు మీరు? మీకు రైతులు అంటే అమరావతి రైతులే, మిగతా రైతులు ఎప్పుడైనా పట్టించుకున్నారా మీరు? అమరావతి రైతులకు ఏదైనా కష్టం వస్తే మీరు కంటతడి పెట్టారు తప్ప మిగతా రైతులకు ఎప్పుడైనా కష్టం వస్తే మీరు కనీసం అటు తొంగి చూసారా మీరు? మరి రైతుల మీద ఎంత ప్రేమ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలను అమలు చేస్తున్నారో ఈ ఉచితంగా ఈ కార్యక్రమాలన్నింటినీ అవన్నీ మీరు ఎందుకు అమలు చేయలేదు? మీరు ఎందుకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు? మిమ్మల్ని ఎవడన్నా ఇవ్వద్దన్నారా? ఇస్తానన్న హామీలే అమలు చేయని వాళ్ళు. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన లోకేష్ గారు. ఇదేంటి అసలు, ఇది రైతు రాజ్యమా? ఆ రైతుల్ని గాలికి వదిలేశారని మాట్లాడుతూ ఉన్నాడు. రైతులకు గాలికి మీరు మిమ్మల్ని వదిలేస్తేనే మిమ్మల్ని జనం ఎక్కడ వదిలేశారో చూశారు కదా, నట్టేట ముంచేసి వదిలేశారు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీని. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తున్నట్టున్నారు ఈ భజన, కొత్తగా టీం సెట్ అయినట్టుంది. ఆ స్క్రిప్ట్లు పట్టుకొచ్చి ఎక్కడ ఏది చదవాలో తెలియట్లేదు, ఇక్కడ పేపర్ అక్కడ చదువుతున్నాడు, అక్కడ పేపర్ ఇక్కడ చదువుతున్నాడు.